హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది చాలా ఇన్నోవేటివ్ బిజినెస్ అనమాట ఈ బిజినెస్ మీ ఓన్గా స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిజినెస్కి ఎంత డిమాండ్ పెరిగిందంటే అసలు మాటల్లో చెప్పలేం ఇది వరకు అంటే కరోనాకు చాలా చాలామంది బిజినెసెస్ అనేది స్టార్ట్ చేసి లాక్డౌన్ కారణంగా చాలా చాలా లాస్ అయ్యారు కానీ ఆ లాక్డౌన్ సమయంలో కూడా రన్ అయినటువంటి వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి అలా లాక్డౌన్ పడటం వల్ల కొన్ని బిజినెస్ల మీద జనాల్లో ఎక్కువ అవగాహన రావడం జరిగింది వాటి వైపే ఎక్కువ మక్కువ అనేది చూపుతా ఉన్నారు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి బిజినెస్కి సంబంధించినటువంటి సపోర్టింగ్ అనేది కంపెనీ సైడ్ నుంచి ఎలా ఉంటుంది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్ ముఖ్యంగా కరోనా టైంలో కరోనా అయిపోయిన తర్వాత ఎక్కువగా ఆన్లైన్లో బిజినెస్ అనేది ఊపందుకుంది ఎవ్రీ ఇయర్ కూడా ఆన్లైన్ పర్చేజెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గడం అనేది జరగలేదు ఇందులో ఈ కామర్స్లో ముఖ్యంగా చాలా చాలా పెద్ద కంపెనీస్ అనేది కొన్ని కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టి కొన్ని యాప్స్ అనేది క్రియేట్ చేసి బిజినెసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో అటువంటి కంపెనీలతో మీరు పోటీ పడాలి అని అనుకుంటే మీ ఓన్ యాప్ తయారు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ అటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కంపెనీ అనేది మీకు ఫ్రాంచైజీ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఆ కంపెనీ పేరు వచ్చేసి అహోజో ఈ కంపెనీకి సంబంధించినటువంటి యాప్ అనేది రీసెంట్గా లాంచ్ అనేది చేశారు జనరల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్ అనేది ఉంటాయి ఒకటి గ్రాసరీస్ పర్చేసింగ్కి అలాగే గార్మెంట్స్ పర్చేజింగ్కి జ్యువెలరీ పర్చేజింగ్కి అలాగే క్యాబ్ బుకింగ్కి అలాగే డాక్టర్స్ కన్సల్టేషన్కి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ అనేది ఉంటాయి కానీ ఇప్పుడు నేను చెబుతున్నటువంటి అహోజా కంపెనీకి సంబంధించినటువంటి యాప్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఆ యాప్లో ఇంక్లూడ్ చేసి ఉన్నారనమాట సో ఇక సపరేట్గా మీరు యాప్ అనేది యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఈ యాప్లోనే ప్రతి ఒక్క సర్వీస్ కూడా అవైలబుల్టీలో ఉంటాయి ప్రస్తుతంకి వచ్చేసి కంపెనీ ట్వంటీ వన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్యూచర్లో సుమారుగా హండ్రెడ్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఇంక్లూడ్ చేయబోతు ఉన్నారు ఇక ఈ యాప్ వల్ల మీకేంటి బెనిఫిట్ ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే విలేజ్ వైడ్గా అయితే మీరు కేవలం ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పే చేస్తే చాలు కంపెనీకి సంబంధించినటువంటి యూజర్ నేమ్ అలాగే మీకు పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో దానివల్ల ఏంటి అంటే మీ లొకేషన్లో ఉన్నటువంటి అన్ని బిజినెస్లు కూడా దాంట్లో మీరే స్వయంగా కస్టమర్తో రిలేషన్ పెంచుకోవడానికి మీరే అందులో ఇంక్లూడ్ అనేది చేయవచ్చు సో అలా ఇంక్లూడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సేల్స్ అనేది మీరే చూసుకోవచ్చు అనమాట సో ఇలాగా మీకు విలేజ్ వైడ్ అయితే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మండల్ వైజ్గా అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలాగే డిస్ట్రిక్ట్ వైడ్గా వన్ ల్యాక్ రూపీస్తో మీరు డీలర్షిప్ అనేది తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఇక ఈ యాప్ ద్వారా మీకు బెనిఫిట్స్ ఏంటి మీ యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఇందులో ఇంక్లూడ్ చేయడానికి ఎటువంటి ఛార్జ్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా మీరు అహోజాలో కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఎంటర్ చేయవచ్చు సపోజ్ మీ లొకేషన్లో బట్టల షాప్ ఉందనుకోండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇంక్లూడ్ చేయొచ్చు అలాగే ఫుడ్ గ్రోసరీస్ హాస్పిటల్స్ ఇంకా క్యాబ్స్ బుకింగ్ అన్నీ కూడా మీరు ఇందులో స్వయంగా మీరే లాగిన్ అయ్యి యాడ్ అనేది చేయవచ్చు అది ఎలా యాడ్ చేయాలి దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా మీకు కంపెనీయే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది సపోజ్ ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా బుక్ చేసుకోవాలి వెహికల్ అని అనుకుంటే అంటే ఆటో కావచ్చు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మీకు ఓలా అనేది అందుబాటులో ఉంటుంది అది పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే కానీ చిన్న చిన్న సిటీస్లో విలేజెస్లో ఇది అవైలబుల్గా ఉండదు కానీ మీరు మీ యాప్లో గనక ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే అక్కడ కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయవచ్చు అలాగే గ్రోసరీస్ కావచ్చు ఫుడ్ ఐటమ్స్ కావచ్చు గార్మెంట్స్ కావచ్చు ఇలా లేనిదంటూ ఏదీ లేదనమాట సో ఇలాగా ఈ యాప్లో ప్రతి ఒక్క సర్వీస్ కూడా మీరే ఇంక్లూడ్ అనేది చేయవచ్చు సో ఈ సర్వీస్ మాకు లేదు ఈ యాప్లో అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ హ్యాండ్లోనే మొత్తం ఆపరేటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఇంక్లూడ్ చేయవచ్చు సో ఇక మీ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే సపోజ్ మీ లోకల్లో ఏదైనా ఫుడ్ ఐటెం డెలివరీ చేశారనుకోండి అందులో కంపెనీకి సంబంధించినటువంటి డిస్కౌంట్ అనేది వాళ్ళు ఫుడ్ ఐటమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కస్టమర్కి కాస్త ఎక్స్ట్రా చార్జెస్ అనేది చేస్తారు సో దీని మీద టెన్ పర్సెంట్ నుంచి ఇంకా అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ మీద మీకు ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట సో మీరు లాగిన్ అయిన తర్వాత డైలీ ఎంత డెలివరీ అవుతోంది అలాగే దాని మీద వచ్చిన ఇన్కమ్ ఎంత అనేది టోటల్గా మీరే చెక్ చేసుకోవచ్చు ఇక మీరు డెలివరీ బాయ్స్ ని కమిషన్ బేస్ మీద తీసుకోవచ్చు అనమాట ఇక డెలివరీ ఛార్జెస్ని మీరు కస్టమర్ దగ్గర నుంచే కిలోమీటర్ కింత అని చెప్పి ఛార్జ్ అనేది చేయవచ్చు వాటిని కమిషన్ బేస్ మీద మీ ఎగ్జిక్యూటివ్స్ని అనేది ప్రొవైడ్ చేయవచ్చు సో ఈ విధంగా అహోజా ఆల్ ఇన్ వన్ బుకింగ్ యాప్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీరు తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు సో కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారి కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ అహోజా యాప్కి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంకా ఏ విధంగా వివరాలు కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి అలాగే వాట్సాప్ గ్రూప్లోకి మీరు జాయిన్ అయితే కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు సో రీసెంట్గా ఈ కంపెనీ అనేది లాంచ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఈ ప్రైజ్ అనేది ఉంటుంది నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మీకు ప్రైజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఒకసారి మీరు యాప్కి సంబంధించిన డెమో చూస్తే చాలు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇటువంటి బిజినెస్లో ఈ కామర్స్ బిజినెస్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ని షూస్ అనేది చేసుకుంటారు సో మొట్టమొదటగా మీ లోకల్లో ఏ విధంగా ఈ బిజినెస్ అవుతోంది అనేది కావాలి అంటే ఈ కామర్స్ వెబ్సైట్లో ఎంత పర్చేస్ జరుగుతున్నాయి అనేది ఆన్లైన్లో ఒకసారి మీరు క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది కంపెనీ సైడ్ నుంచి ఏ విధంగా సపోర్టింగ్ ఉంటుంది అనేసి సో విలేజ్ వైడ్ కావచ్చు మండల్ వైజ్గా కావచ్చు డిస్టిక్ వైడ్ కావచ్చు ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు పే చేసే అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్కి దానికి సంబంధించినటువంటి ఆల్ మార్కెటింగ్ గుడ్స్ అనేది కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫ్లెక్సీస్ కావచ్చు అలాగే పాంప్లెట్స్ కావచ్చు ఇంకా ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ సపోర్టింగ్ కావాలి అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్లో అంటే సపోజ్ విలేజ్ వైడ్గా మీరు ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తే అందులో ట్వంటీ ఫైవ్ మీకు మార్కెటింగ్కి అవసరమైనటువంటి సపోర్టింగ్ మొత్తం కూడా మీకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అనమాట అలాగే మండల్ వైజ్గా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అలాగే డిస్టిక్ వైడ్గా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మొత్తం కూడా మీ మీదే ఇన్వెస్ట్మెంట్ అనేది కంపెనీ పెడుతుంది ఇక అలాగే కంపెనీ ఫ్యూచర్లో వచ్చేసి యాడ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నారు టీవీ యాడ్స్ కావచ్చు అలాగే పేపర్ యాడ్స్ కావచ్చు ఇలాగా మొత్తం కూడా మీకు సపోర్టింగ్ ఇవ్వడానికి కంపెనీ అనేది ప్లానింగ్ అనేది చేస్తుంది సో ఒక మండలంకి లేదా ఒక విలేజ్కి ఒక డిస్టిక్కి సో ఒకరికి మాత్రమే ఈ యాప్లో లాగిన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి బిజినెస్ చేయడానికి అవకాశాలు అనేది ఉంటాయి సో ఈ విధంగా అహోజా ఆల్ ఇన్ వన్ బుకింగ్ యాప్ ద్వారా మంత్లీ మీరు మినిమం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ అనేది చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే